తెలంగాణ ఆదర్శ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గౌరవ వెంకటరెడ్డి మాట్లాడుతున్నాను. ఈరోజు మన గౌరవనీయులు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారిని ఇప్పుడే కలవడం జరిగింది. గతంలో 2007లో ఆదర్శ రైతు వ్యవస్థని గత ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. దానికి గాను 2014లో రద్దు చేయడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు మార్చి నెలలో ఫీల్డ్ అసిస్టెంట్లని రద్దు చేసిన వ్యవస్థని మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది. దానికి గాను మేము కూడా మాకు ఒక ఆశ వచ్చి ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి గారిని కలిసి మా వ్యవస్థను కూడా ఈ తెలంగాణలో ఉన్న 16,200 మంది ఆదర్శ రైతులని పెద్ద మనసు చేసుకొని వ్యవసాయ శాఖ మంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు కూడా గౌరవనీయులైన పెద్దలు మా వ్యవస్థను కూడా పునరుద్ధరించాలని ఈరోజు వారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దానికి గాను మంత్రివర్యులు మంచి సానుకూలంగా స్పందిస్తూ తప్పనిసరిగా సీఎం గారితో మాట్లాడి మీ వ్యవస్థను కూడా పునరుద్ధరించేందుకు ప్రయత్నం చేస్తానని హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా పత్రికా మిత్రుల ద్వారా వారికి మా ఆదర్శ రైతుల తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాం. జై హింద్, జై తెలంగాణ, జై ఆదర్శ రైతు. ఇక్కడ మేము గౌరవ విధంగా విధంగా గాలి ఉంటుంది.